హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ అలాగే కీర్తి రియల్టర్స్ ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ కన్నా ముందు యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి దయచేసి దీంట్లో మీకు ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని మేము పొందుపరచడానికి ప్రయత్నం చేశాము ఇందులో మీకు తెలియదల్లా ప్రైస్ బార్గెయిన్ కోసం వెళ్ళి మాట్లాడడానికి కావాల్సిందైతే నాకు కాల్ చేయండి దయచేసి ఎందుకంటే ఆల్ డీటెయిల్స్ నేను వాయిస్ ఓవర్లో అన్ని మాట్లాడుతూనే ఉన్నాను ఇది బందర్ రోడ్డుకి కేవలం ఆరో బిల్డింగ్ అండి అంటే మీకు మన లబ్బిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా యువతల పైడే స్ట్రీట్ ఉంది కదా పైడే స్ట్రీట్లో మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక సిక్స్త్ బిల్డింగ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంటు యాక్చువల్గా ఇది శారదా విశ్వనాథ రెసిడెన్సీలో ఫస్ట్ ఫ్లోర్లో రెసిడెన్షియల్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సేల్కి వచ్చిందండి ఇది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో స్టార్ట్ చేశారు ఇది యాక్చువల్ కొత్త కొత్త ఫ్లాటే ఇది అసలు పాత ఫ్లాట్లాగా అనిపించదు కానీ వాళ్ళు ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఇది ఇది ఇలా ఉందన్నమాట ఫ్లాట్ యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు లొకేషన్ పరంగా ప్రైస్ కూడా గజానికి వచ్చి గజం లక్ష యాభై రెండు లక్షలు దగ్గర దగ్గరగా ఉన్న ఏరియా అనమాట ఇది సో అలాంటిది డెబ్బై గజాలు రాస్తున్నారంటే చాలా వరకు మనకి కోటి పైగా ల్యాండ్ రూపంలో వస్తున్నట్టే ఇది హాలు లివింగ్ హాల్ ఇది సో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు ఈ హాల్ చాలా లెందీ హాల్ అయితే దీన్ని డైనింగ్గా కన్వర్ట్ చేసి దానికి పార్టిషన్ చేసుకున్నారండి చాలా బ్యూటిఫుల్గా సో ఇది రైట్ సైడ్ది గెస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ది కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ సో మీరు ఇట్ యాసిటీస్గా ఇలా ఇలా కావాలంటే ఇట్ యాసిటీస్గా ఇచ్చేస్తారండి మీకు ఏదైతే ఉందో మొత్తం టోటల్గా ఈ వీడియోలో ఏం కనిపిస్తుందో అలా మొత్తంగా తీసుకోవాలంటే తీసుకో తీసుకోవచ్చు లేదా మీకు ఓన్లీ ఫ్లాట్ కావాలంటే నెగోషియేట్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది లెఫ్ట్లో దేవుడు గది అంత చక్క బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు ఇది దేవుడి గది దేవుడి గదికి రైట్ సైడ్లో ఉంది కిచెను సో ఇక్కడ దేవుడి గది కూడా చక్కటి రాక్స్ ఇచ్చారు పైన మండపం మన గోపురం టైప్లో సో అలాగే కింద పూజ సామాను పెట్టుకోవడానికి కావాల్సిన ఏరియా అలాగే ఇది కిచెను కిచెన్లో ఇది పైనంతా ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసు ఇది గ్రాసరీ ఇది అలాగే ఇది వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇది కిచెన్ టాపు మొత్తం కిచెన్ మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్ చేసేసి ఉన్నాయి సో కన్వీనియంట్గా చక్క ఫ్రిడ్జ్ కూడా అక్కడ ప్లేస్ ఉంది ఇది కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా విత్ సేఫ్టీ గ్రిల్స్ అంటే బాల్కనీ కమ్ వాష్ ఏరియా ఇది అలాగే అటుపక్క చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన కూడా ఒక బాల్కనీ ఉంది ఇది టోటల్గా ఇది కిచెన్ అనమాట కిచెన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి అన్ని ఫెసిలిటీసు సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది వాళ్ళకి నచ్చినట్టుగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు ఇది రా రాధాకృష్ణుల ఎంహజ్ అలాగే ఇది చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ అండి యాక్చువల్గా ఈ ఏరియా విషయానికి వచ్చేసరికి సైజెస్ వచ్చేసి పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా అండి అంటే లోపల వరకు పన్నెండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ కామును కార్ పార్కింగ్తో కలిపి పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి సో అందుకని చాలా స్పేసియస్ బెడ్రూమ్ ఇది అలాగే గెస్ట్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ చాలా స్పేసియస్గా రావడానికి కారణం ప్లింత్ ఏరియా ఎక్కువ అవడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల బెడ్రూమ్లో ఉన్న వుడ్ వర్క్ షెల్ఫ్ అలాగే ఇది టోటల్గా బెడ్రూమ్ సంబంధించిన డీటెయిల్స్ సిక్స్ బై సిక్స్ బెడ్లు వేసినా కూడా చుట్టూ స్పేసియస్ స్పేస్ అలాగే ఇది అటాచ్డ్ మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కమోడు అలాగే గీజరు వాల్ మిక్సరు అన్నీ ఉన్నాయండి హెల్త్ పాజిట్స్ ఎవ్రీథింగ్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇలాగే దీనిలో నుంచి మళ్ళీ మనం బ్యాక్ వస్తే రైట్ సైడ్లో కిచెను దేవుడు గది లివింగ్ రూము లివింగ్ రూమ్కి లెఫ్ట్ సైడ్ ఇట్స్ లెఫ్ట్ తిరిగితే ఇది మిడిల్లో పార్టీషన్ చేశారండి చాలా బ్యూటిఫుల్ డిజైన్తో మోడర్న్గా చక్కగా ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా సిక్స్ సీటర్ డైనింగ్ ఏరియా వేసినా వేసిన సెటప్ చేసినా కూడా ఇంకా అటు ఇటు స్పేస్ ఉంది అలాగే విండోని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు అటు ఇటు చక్కటి ఎన్విరాన్మెంట్లో శ్రీ కృష్ణుడి బొమ్మ కృష్ణుడిని ప్రతిష్ఠించారు చాలా బాగుంది సో ఇది ప్రైస్ విషయానికి వస్తే మీరు యాజ్టీస్గా ఉన్నవి ఉన్న అది ఉన్నట్టుగా కూడా తీసుకోవచ్చు లేదా కేవలం ఫ్లాట్ వర్కే తీసుకోవచ్చు అన్ని ఎందుకంటే అన్ని రూమ్లోనే ఏసీస్ ఇన్స్టాల్ చేస్తున్నాయి అన్ని బాత్రూంలోని గేజర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాయి అలాగే ఫ్రిడ్జ్ అని లేదా సోఫా సెట్లని బెడ్స్ అని సో మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ ఫిక్స్డ్ అండి సో ఇది ఇది కూడా ఫిక్స్డ్ సో కాబట్టి అవి ఎలాగ ఇవ్వాల్సిందే సో చాలా ఇది ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట రెండో బెడ్రూమ్ సో ఇక్కడ స్టడీ టేబుల్ లాంటిది చేయించుకున్నారు సో ఇది టూ సైడ్ విండోస్ అంటే సైంటిఫిక్ వేలో నుంచి విండో ఓపెన్ చేస్తే ఆ విండో ఓపెన్ చేస్తే ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది సైంటిఫిక్ వేలో ఇది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము ఇది కూడా వెస్ట్రన్ కమ్ అవుతుంది దీంట్లో కూడా వాష్ బేసిను గేజరు షవరు హెల్త్ ఫాసెట్ వాల్ మిక్సరు ఎవ్రీథింగ్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అలాగే దీనికి అడిషనల్ ఫీచర్ ఏంటంటే సోలార్ పవర్ హీటర్స్ ఉన్నాయండి పైన టాప్లో సో పన్నమ్మాయి వచ్చి పైన వాష్ చేసి బట్టలు కూడా అక్కడ ఆరేసే సెటప్ కూడా ఉంది సో ఇది మనం మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్లో నుంచి లివింగ్ హాల్లోకి వచ్చాం సో లివింగ్ హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇది మెయిన్ మెయిన్ డోర్ కార్వింగ్ డోరు సో ఆల్ ఇంటర్నల్ డోర్స్ ఆల్ ఇంటర్నల్ వుడ్ ఫ్రేమ్స్ అన్నీ టేక్ టేక్ వుడ్ అండి ఓన్లీ డోర్స్ మాత్రమే ఇంటర్నల్ రెడీమేడ్ డోర్స్ అన్ని టేక్ ఒడ్డే సో ఇది చిల్డ్రన్ బెడ్రూము అన్ని రూమ్లకి ఏసీలు ఇన్స్టాల్ ఉన్నాయి ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి బ్యూటిఫుల్గా ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసు అలాగే ఇంత కన్వీనియంట్ లొకేషన్లో ముందు అసలు దొరకపుచ్చుకోవడం చాలా రేర్ ఆపర్చునిటీగా మనం చెప్పొచ్చు ఇది ఫ్లోరింగ్ కానీ వాల్కేర్ కానీ అసలు ఈ బిల్డర్ ఇది హౌస్ ఈ అపార్ట్మెంట్ కూడా ఓనర్స్ కట్టారండి యాక్చువల్గా చాలా ప్రేమతో మన ఇష్టంతో కట్టుకున్న హౌస్ ఇది రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్లో వీళ్ళు గ్రోపరేషన్ చేశారు సో ఇప్పుడు వీళ్ళు ఒక బెటర్ ఇంతకన్నా పెద్ద ఇండిపెండెంట్ హౌస్ కో దానికోసం ప్లాన్ చేసుకుంటున్నారు దానివల్ల కొంచెం ఇది సేల్ చేయడానికి కారణం అనమాట అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా వెస్టన్ కామౌడే వాట్ ఎవర్ దాటి చెప్పినవన్నీ దీంట్లో కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మళ్ళీ బాల్కనీ కూడా ఉంది అన్ని రూమ్స్లోనూ విత్ టో మెష్ ఉంది అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి సో ఇది ఇక్కడ అవుట్ కూడా ఉంది ఇది లిఫ్ట్ ఉంది అలాగే కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ చేసి ఉన్నాయి సో ఆల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి చక్కగా డ్రింకింగ్ వాటర్ కూడా మున్సిపల్ వాటర్ వస్తాయి సో దానికి సపరేట్ ట్యాంక్ కూడా ఉంది మీరు పార్కింగ్ విషయానికి వస్తే మీకు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే పార్కింగ్ కూడా చూడవచ్చు అలాగే టెర్రస్ మీద ఏమేమి ఉన్నాయి గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ పైన పైన కూడా చూ చూడవచ్చు మీరు వీడియో చివరిదాకా చూస్తే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసి పూర్తిగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీస్ ఇష్టపడతారో ఇలాంటి ప్రాపర్టీ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే వీడియో పూర్తిగా చేయడం చూడటం వల్ల ఏమవుతుందంటే మీరు చాలా డౌట్స్ మీకు క్లారిఫై అయిపోతాయి ఇది మెయిన్ రోడ్డు మీద నుంచి వ్యూ అనమాట ఇది యాక్చువల్గా ఇది గ్లాసెస్ పెట్టిన ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తున్న ఈ గ్లాసెస్ పెట్టినంతా కమర్షియల్ స్పేస్ అనమాట అంటే రెంట్ రెంట్ యాభై వేల రూపాయలు రెంట్కి ఇచ్చుకునే అంత కమర్షియల్ ప్రాపర్టీ అది యాక్చువల్గా అది కూడా లీజ్ కానీ సేల్ కానీ ఉందండి అది కూడా మనం నేను ఇంకొక వీడియోలో ప్రజెంట్ చేస్తాను అలాగే ఇది అది కేవలం కోటి కోటి యాభై లక్షల్లో అది ఇండిపె యాభై వేల రెంట్ వచ్చే కమర్షియల్ స్పేస్ అనమాట అది గ్రౌండ్ ఫ్లోర్ది ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట రెసిడెన్షియల్ ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది సో ఇది ప్రైసింగ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఇది ఒకప్పుడు కోటి పాతిక కోటి ముప్పై అని కూడా అడిగారు సో అప్పుడు వీళ్ళకి అది అమ్మే ఉద్దేశం లేదు అందులో ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ కోసం అంటే సరిపోక ఇంకా పెద్ద పెద్ద ఫ్లాట్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు సో దీ దీని ప్రైస్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఏదైనా అవకాశం ఉంటే బార్గెయిన్ చేసుకుని మీరు ఓన్ చేసుకోవచ్చు ఇంత ప్రైమ్ లొకేషన్లో బందర్ రోడ్డుకి అంటే పైడే స్ట్రీట్లో ఆరో బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ కాదు సారీ ఇది అపార్ట్మెంట్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది లిఫ్టు అలాగే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ట్రాన్స్ఫార్మర్ ఉంది అలాగే జనరేటర్ ఉంది సో ఎవ్రీథింగ్ చక్కగా ఇన్స్టాల్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది లోన్ ఫెసిలిటీ ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ వాల్యూనే డెబ్బై లక్షల దాకా ఉంది సో దాని అర్థం ఎక్సలెంట్ వాల్యూ వాల్యూ ఫర్ మనీ సో ఇది జనరేటర్ అలాగే ఇదంతా చక్కటి బ్యూటిఫికేషన్తో నీట్గా ఉంది అలాగే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఈ స్క్రీన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి పైన టెర్రెస్లో ఏమి ఉన్నాయి ఒకసారి చూద్దాం యాక్చువల్గా దీనికి మనం టాప్కి వచ్చాము సో టెర్రస్ పైన సోలార్ పవర్ ఇది ఉన్నాయండి మన సోలార్ హీటర్సు అలాగే ఇది వాటర్ ట్యాంకు మున్సిపల్ వాటర్కి సంబంధించి ఇక్కడ బట్టల ఆరేసుకోవడానికి కావాల్సిన ప్రొవిజను రెండు ట్యాంక్స్ ఉన్నాయి రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఒకటి జనరల్గా వాడుకునేది అలాగే మున్సిపల్ వాటర్ మంచినీళ్ళు తాగడం మంచినీళ్ళ ట్యాంకు రెండు ఉన్నాయి అలాగే చూ పైనంతా టెర్రస్ పైన బ్యూటిఫికేషను మొక్కలు అన్నీ చూసుకోవచ్చు ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పైడియా స్ట్రీట్ ఐడియా ఉంది కదండి సో పైడియా స్ట్రీట్లో ఆరో నెంబరు ఆరో ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించి సారీ అపార్ట్మెంట్ సో అది మనకు కనిపిస్తున్నది హోటల్ గేట్వే సో హోటల్ గేట్వే బ్యాక్ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్గా సో ఇది టోటల్గా పైన ఉన్న ఇన్ఫర్మేషను సో దీనికి సంబంధించిన ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మరి ఎంత సమాచారం మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు ఈ ప్రాపర్టీ నుంచి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే కనుక మీరు ప్రైస్ నెగోషియేట్ చేసుకుని ఇది ఇక్కడ యాక్చువల్గా మైడ్ వచ్చి పని వర్క్ చేసి ఇక్కడ బట్టలు ఆరే బట్టలు ఉతికి ఆరేసేయడానికి ఇక్కడ ట్యాప్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి బందర్ రోడ్ ఈ వ్యూ నుంచి మనం చూస్తే ఇది గేట్వే అండి గేట్వే హోటల్ ఇది సో టూ టూ స్ట్రీట్స్ డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటుంది దానికి దీనికి జస్ట్ ఇది లబ్బిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా ముందు సర్కిల్ వైపు నుంచి చూస్తుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా ఒక స్ట్రీట్ ముందు అంటే ఇది పైడియా స్ట్రీట్ సో ఈ స్ట్రీట్లో ఉంటుంది అన్నమాట ఇది సో ఇది మనకి ఇదిగోండి మీ బందర్ రోడ్డు జూమ్ చేసి చూస్తే ఇది ఇంత ఇంత దగ్గరలో ఉంది సో ఇదన్నమాట బందర్ రోడ్డు సో ఇదంతా టోటల్గా విజయవాడ నగర నగర నడిబొడ్డులో ఉందన్నమాట ఏ హౌసు అలాగే మీ ప్రాపర్టీస్ కూడా ఏమైనా అమ్మాలంటే ఇలాగే ప్రమోట్ చేసి మీకు తక్కువ టైంలో మీరు సేల్ చేయాలనుకుంటే కనుక మన శివరామ్స్ ప్రాపర్టీస్కి కాల్ చేసి లేదా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము ప్ర ప్రమోట్ చేయటం జరుగుతుంది అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే మన శివరామ్స్ ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి తద్వారా మనం మేము ప్రజెంట్ చెప్పే ప్రతి ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్ ద్వారా ముందే చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్